డెమో చూశారు కదా ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పాజిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి మీకు ఎలైట్ మోషన్ ఎక్కడ దొరుకుతుందో కూడా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను అక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికి వస్తారు ఈ పోస్ట్లో కిందకు వెళ్ళండి ఈ పోస్ట్ లో వెళ్తే మీకు ఇక్కడ లిరిక్స్ వీడియో ఉంటుంది చేసుకోండి ఎక్స్ఎంఎల్ ఉంటుంది చేసుకోండి ఒకవేళ మీకు ఫుల్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేసింది అనుకోండి చూపిస్తాను ఫుల్ ప్రాజెక్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను ఎలైట్ పోస్ట్ లోకి వచ్చి ఇంపోర్ట్ అని అడిగింది ఇంపోర్ట్ పైన క్లిక్ చేశాను వివరంగా చెప్తాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టెంప్లెట్ ప్రాజెక్టు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి ఫొటోస్ పెట్టేసి ఈ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని పెట్టాలి ఓకే ఇదొక బ్యాక్ కి వచ్చేసాను వచ్చేసి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ లిరికల్ వీడియోని ఎక్స్ఎమ్ఎల్ని డౌన్లోడ్ చేశాను ఓకే ఇవి రెండిటిని డౌన్లోడ్ చేశాను డౌన్లోడ్ అయినే కదా ఇప్పుడు ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి సారీ ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి అప్లోడ్ ఎక్స్ఎమ్ఎల్ అని ఉందా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది లెన్స్ పైన క్లిక్ చేసి త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తే రీసెంట్ పైన క్లిక్ చేయండి ఇక్కడికి వస్తారు ఇక్కడ ఉన్న మీ లిరిక్ ఈ లిరిక్స్ ప్రీసెట్ అని ఉంది కదా ఇది ఎక్స్ఎంఎల్ ఫైల్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది ఓకే ఇక్కడ ఇంపోర్ట్ ఎందుకని లిరికల్ వీడియో లేదు సో కాబట్టి లిరికల్ వీడియో పెట్టాలి ఇందాక ఇది సేమ్ కానీ లిరికల్ వీడియో మిస్ అవుతుంది అంతే ఫస్ట్కి వచ్చి ప్లస్ మీడియా మీ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళండి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా ఇది నెక్స్ట్ బీట్ మరి దగ్గరకు వచ్చేయండి ఇక్కడ నుంచి ఫోటోలు పెడదాం ప్లస్ అండ్ మీడియా ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్ దగ్గర కట్ చేశాను అండ్ ప్లస్ మీడియా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా ఇందాక మీరు చేసుకున్నారు కదా ప్రీసెట్ ఫుల్ ప్రాజెక్టు అందులోనైనా ఫోటోలు ఏదైనా పెట్టేది ఇందులోనైనా ఫోటోలు ఇలానే పెట్టేది కానీ అక్కడ ఏమవుతుందంటే లిరికల్ వీడియో ఉంటుంది ఇక్కడ ఉండదు లిరికల్ వీడియోని ఓన్గా ఇంపోర్ట్ చేసుకున్నా ఎఫెక్ట్ మాత్రం సేమ్ రెండింటికి పెట్టే విధానం ఒకటే ఫోటోస్ ఫస్ట్ బీట్ మార్ దగ్గర నుంచి పెట్టాలి ప్లస్ మీడియా ఓకే ఎందుకు చెప్పానంటే ఈ విధంగా నేను చాలా మందికి ప్రీసెట్ పని చేయట్లేదండి ఎలైట్ మోషన్ అప్డేట్ వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళు కూడా ఈజీగా ఉండాలని ఇలా క్రియేట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలైట్ మోషన్ కావాలంటే నేను వాడుతున్నది ప్రజెంట్ మీకు ఇస్తాను మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో ముందు వెళ్ళి చూడండి చాలా బాగా పని చేస్తుంది మంచిగా ఉంది ఈ ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని రెండింటికే సపోర్ట్ చేస్తుంది ప్రాజెక్టు సపోర్ట్ చేస్తుంది అండ్ వచ్చేసి మనకి ఎక్స్ఎంఎల్ సపోర్ట్ చేస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చూడండి ఫొటోస్ అని యాడ్ చేసేసాను యాడ్ చేసి ఫస్ట్కి వచ్చాను వాయిస్ గర్ల్స్ చేసే విధానం ఒకటేనండి ఫోటోలు మాత్రమే మారుతాయి ఇప్పుడు రెక్టాంగిల్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ ఒకవేళ మీకు ఓకే కాపీ చేసిన తర్వాత ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఈ విధంగా ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసేయండి ఒకవేళ మీకు నేను చెప్పినట్టు ఎలైట్ మోషన్ కావాలని అడిగారు కదా దానికి సంబంధించి చెప్పాను కదా ఒకసారి మీరు ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి అక్కడ దొరుకుతుంది పిన్ లిస్ట్లో ఓకేనా చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను ఇంతకంటే వివరంగా చెప్పకూడదు ఎఫెక్ట్ అయితే అన్నిటికీ ఇట్లా పెట్టేస్తున్నాను పేస్ట్ ఏం లేదు అక్కడ కాపీ చేసిన ఎఫెక్ట్ని ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ మళ్ళీ ఫోటో ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఓకే ఇలా చేసేయండి రైట్ ఈ విధంగా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ని పేస్ట్ చేసేయండి ఇంకంతేనండి ఒక్కసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీకు ఆ బీట్తో వింటే స్టార్టింగ్లో ఉన్నారు కదా అలా క్రియేట్ అయింది ఇప్పుడు సేవ్ చేసుకుందాం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిట్ రేట్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ పెట్టుకోండి థర్టీ ఫ్రేమ్స్ సిక్స్టీ ఫ్రేమ్స్ ఇది సిక్స్టీ ఈ సిక్స్టీ ఇది థర్టీ మీ ఫోన్ బట్టి పెట్టుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ